చాలా మంది మిత్రులు మన ఛానల్ ద్వారా అనా ఉద్యోగాల విషయాలు కూడా కొన్ని తెలియజేయండి అంటూ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు మెసేజ్ చేస్తూ ఉన్నారు మరి గమనించండి ఫ్రెండ్స్ మీ అందరి కోసం 10వ తరగతి అర్హత అంగనవాడి ఉద్యోగాలు వచ్చాయి మీరు అయి కూడా ఏదైనా అప్లికేషన్ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు చూడండి ఆంధ్రప్రదేశ్ అంగనవాడిల్లో ఖాళీ పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది 5905 పోస్టులు భర్తీగాను గాను దరఖాస్తులను ఆహ్వానిస్తుంది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు ప్రధానంగా అంగనవాడీలు మినీ అంగనవాడీల్లో వర్కర్లు హెల్పర్ల పోస్టులు భర్తీ జరుగుతోంది అభ్యర్థుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు చేపట్టారు మొత్తం పోస్టులు 4007 అంగనవాడి హెల్పర్లు 430 మినీ అంగనవాడి వర్కర్లు 1468 మెయిన్ అంగనవాడిలో వర్కర్ల పోస్టులకు భర్తీ చేయనున్నారు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి అభ్యర్థుల కనీస విద్యార్హతను 10వ తరగతిగా ప్రభుత్వం నిర్ణయించింది మెయిన్ అంగనవాడిలో వర్కర్లకు 11500 రూపాయలు మినీ అంగనవాడిలో వర్కర్లకు 7000 చొప్పున వేతనాన్ని చెల్లించనున్నారు అలాగే హెల్పర్లకు కూడా 7000 చొప్పున వేతనాన్ని అందజేస్తారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 10వ తరగతి వరకు మాత్రం చదువుకొని ఉంటే చాలు మీకు అంగనవాడిలో పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మన ఛానల్ ద్వారా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను తాజా గల్పు వార్తల్లో మరొక విషయం మనం యుఏఈ నుంచి గమనించినట్లయితే మార్చి 1 నుంచి జూలై 11 మధ్య వీసా గడువు ముగిసిన ప్రవాసీయులు పర్యాటకులు అందరూ అక్టోబర్ 11 నాటికల్లా వీసాలను రెన్యువల్ చేసుకోవాలని యుఏఈ గుర్తు చేసింది లేదంటే అక్టోబర్ 12 నుంచి ఓవర్ స్టేయింగ్ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది అలాగే ప్రవాసీయులు తమ నివాస అనుమతులను కూడా రెన్యువల్ చేసుకోవాలని సూచించింది కరోనా పరిస్థితుల నేపథ్యంలో మార్చి 1 నుంచి జూలై 11 మధ్య వీసా గడువు ముగిసిన జీసీసీ పాస్పోర్ట్ దారులకు యుఏఈ ప్రవాసీయులకు 3 నెలల సమయం పొడిగించింది ఆ గడువు అక్టోబర్ 11తో ముగియనుంది అయితే డెడ్ లైన్ కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలిన ఉండటంతో ప్రవాసీయులు పర్యాటకులు త్వరగా వీసా రెన్యువల్ చేసుకోవాలని యుఏఈ సూచించింది లేదంటే అక్టోబర్ 12 నుంచి రోజుకు 25 దర్హాముల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అలాగే దేశం విడిచి వెళ్లే సమయంలో అదనంగా 250 దర్హాములు చెల్లించాలి ఇక ఎమరాతి గుర్తింపు కార్డును రెన్యువల్ చేసుకోకుంటే రోజుకు 20 దర్హాములు జరిమానా విధిస్తామని హెచ్చరించింది తీవ్రతను బట్టి ఈ జరిమానా 1000 దర్హాములకు వరకు ఉంటుందని తెలిపింది వీసా గడువుకు సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉంటే పౌర గుర్తింపు అధికార సమాఖ్య అధికార పోర్టల్ http://www.ica.gov.ae ద్వారా చెక్ చేసుకోవాలని సూచించింది ఇక దుబాయ్ పరిధిలో ఉండే ప్రవాసీలు విదేశీ వ్యవహారాలు ప్రవాసీలు జనరల్ డైరెక్టరేట్ కు చెందిన వెబ్సైట్ లో వీసా గడువు చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్స్ స్పాన్సర్లపై ఆధారపడిన వారు తమ వీసా గడువును వెబ్సైట్ల ద్వారా చెక్ చేసుకోవడం మంచిదని యుఏఈ సూచిస్తుంది ఇక్కడ దయచేసి గమనించాలి ప్రతి ఒక్కరు యుఏలో ఉన్న వారందరూ కూడా అక్టోబర్ 11వ తారీఖు అయితే వాళ్ళు ఇచ్చిన డేట్లన్నీ క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అక్టోబర్ 12 నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా జరిమానాలు కట్టాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే అకమాలు లేని వాళ్ళందరూ కూడా విజిట్ వాళ్ళు కావచ్చు నార్మల్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా అలాగే సివిల్ ఐడి అయిపోయి ఉండి సివిల్ ఐడి కూడా రెన్యువల్ చేసుకోకపోతే రోజుకు 20 దర్హాముల నుంచి అయితే కట్టే అవకాశాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి ఇవి 20 దర్హాముల నుంచే కాకుండా తీవ్రతను బట్టి 1000 దర్హాములు కూడా ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా వాళ్ళు తెలియజేస్తున్నారు ఒకవేళ మీకు ఆ లింక్ కనుక తెలియకపోతే కామెంట్ చేయండి నేను ఆ లింక్ ఇస్తాను మీరు కూడా ఆ లింక్ ద్వారా అయితే మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళు కూడా ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటే మీరు అక్కడ ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్స్ స్పాన్సర్లపై ఆధారపడిన వారు వీసా గడువును వెబ్సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు అంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు అంతేగాని ప్రవాసీలు జనరల్ డైరెక్టరేట్ చెందిన వెబ్సైట్ ఉంటుందంట అక్కడ వాళ్ళది ఆ వెబ్సైట్ కూడా మీకు తెలిసి ఉంటే దాంట్లోనే చెక్ చేసుకోండి తాజా గల్పు వార్తల్లో మరొక విషయం మనం బహ్రెయిన్ నుంచి గమనించినట్లయితే అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురికి బహ్రెయిన్ క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించింది దోషులు సల్మాబాద్ ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు మద్యం అమ్మకాల విషయం తమ దృష్టికి రావటంతో
పకడ్బందీ వల్ల పన్ని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అయితే అరెస్టు సమయంలో దోషుల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం అమ్మకాల్లో సూత్రధారిగా ఉన్న వ్యక్తి క్రిమినల్ కోర్టు 3 ఏళ్ళు జైలు శిక్ష విధించగా అతనికి సాయంగా ఉన్న 2 నెలల చొప్పున జైలు శిక్ష విధించింది. చూడండి, ఎవరో నడిపించిన వాళ్ళకి శిక్ష ఎక్కువ, వాళ్ళతో కూడా ఉన్న వాళ్ళకి కూడా సగం శిక్ష అయితే అనుభవించేటట్టుగా ఇక్కడ మనం బహ్రెయిన్ లో గమనించవచ్చు. మొత్తానికి గమనించినట్లయితే అరబ్ దేశాల్లో వచ్చేసి ఈ మద్యమానం అనేది చాలా తప్పుడు పని. దయచేసి మీరెవరు ఇట్లాంటి వాటికి పాల్పడొద్దని మరొకసారి మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తర్వాత అలాగే మస్కట్ నుంచి మరి గమనించినట్లయితే ఒమాన్ నుంచి భారత్ కు విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒమాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన మేరకు మస్కట్ నుంచి భారత్ లోని 6 నగరాలకు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. ఒమాన్ భారత్ మధ్య కుదిరిన బబుల్ అగ్రిమెంట్ 1 అక్టోబర్ నుంచి 2 నెలల అమల్లో ఉంటుంది. దీంతో విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఇండిగో 7 అక్టోబర్ నుంచి సర్వీసులను స్టార్ట్ చేయనుంది. మస్కట్ నుంచి ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, ముంబై, చెన్నై, కొచ్చి నగరాలకు విమానాలు నడపనుంది. ఒమనీయులతో పాటు ప్రవాసీయులు ఇండియా నుండి మస్కట్ కు వెళ్లొచ్చు. అయితే ఒమాన్ జారీ చేసిన కోవిడ్ మార్గ నిర్దేశకాల మేరకు ప్రతి ఒక్కరూ మస్కట్ లో ల్యాండ్ అవగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే 30 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందేలా బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మస్కట్ నుంచి ఇండియాకు కేవలం ప్రవాస భారతీయులను, ఒమాన్ లో చిక్కుకుపోయిన ఇండియన్లను మాత్రమే అనుమతిస్తారు. అయితే హోం మంత్రిత్వ శాఖ పరిధిలో వీసాలు పొందిన ఒమనీయులు, దౌత్య కార్యాలయాల అధికారులు మినహాయింపు ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనే మనం తెలియజేసుకోవచ్చు. ఇండిగా వాళ్ళు ఢిల్లీ, మస్కట్ నుంచి ఢిల్లీ, హైదరాబాదు, లక్నో, ముంబై, చెన్నై, కోచీలకు నడుపుతారు. అలాగే మన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి పోవచ్చు అన్నట్టుగా కూడా తెలియజేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది మస్కట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని తెలియజేసుకోవచ్చు. తాజా కలుపు వార్తల్లో మరొక విషయం సౌదీ నుంచి మనం గమనించినట్లయితే సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 468 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా మరో 24 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 468 పాజిటివ్ కేసుల్లో 71 కేసు మదీనాలో, 53 మక్కాలో, యూంటీలో 31, రియాద్లో 25, దమాంలో 15 కేసులు ఉన్నాయి. దీంతో కింగ్డమ్ పరిధిలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,23,208 మందికి పెరిగింది. 4,947 మంది వైరస్ కారణంగా మృతి చెందినట్లు తెలియజేస్తున్నారు. యుఏఈ నుంచి ఒక విషయం గమనించినట్లయితే సార్జా మరియు అబుదాబీ నుండి ఎయిర్ అరేబియాలో ప్రయాణించే ప్రయాణికులందరికీ ఉచిత గ్లోబల్ కోవిడ్-19 కవర్ ను ప్రకటించింది. ఎయిర్ అరేబియా ఈ ఇన్సూరెన్స్ ప్రతి ప్రయాణికుడికి తమ బుకింగ్ తో ఆటోమేటిక్ గా అందజేయబడుతుంది. దీనికి గాను ప్రయాణికులు అదనపు పత్రాలు పొందుపరచాల్సిన అవసరము కూడా లేదు. అయితే కోవిడ్ ఇన్సూరెన్స్ ప్రయాణానికి బయలుదేరిన రోజు నుండి 31 రోజు చెల్లుతుంది. ఇందులో వైద్య ఖర్చులు మరియు క్వారంటైన్ ఖర్చులు అందించనున్నారు. ప్రయాణ సమయంలో కోవిడ్-19 తో బాధపడుతున్న ప్రయాణికులు ఇన్సూరెన్స్ పొందేందుకు 24 గంటలు వారంలో ఎయిర్ ఇండియా కోవిడ్-19 గ్లోబల్ అసిస్టెన్సివ్ కవర్ బృందాన్ని సంప్రదించవచ్చు అని ఎయిర్ అరేబియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడెల్ ఆల్ ఆలీ చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ విషయం చాలా గొప్పదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్ అరేబియా వాళ్ళు ప్రయాణించే అబుదాబీ నుండి సార్జా మరియు అబుదాబీ నుండి ప్రయాణించే ప్రయాణికులకైతే వాళ్ళు కోవిడ్-19 యొక్క సంబంధించినట్టు ఒక ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ మాదిరి 31 రోజుల్లో ఏదైనా వాళ్ళకి జరిగితే వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు అంతా కూడా వాళ్ళే పెట్టుకుంటారనమాట. మనకు సంబంధం లేకుండా ఎయిర్ అరేబియా వాళ్ళే పెట్టుకుంటారనమాట. కాబట్టి ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్. అలాగే మరొక విషయం మనం రసల్ ఆల్ ఖైమా నుంచి గమనించినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రసల్ ఆల్ ఖైమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా 15 అక్టోబర్ నుంచి రెసిడెన్సీ దేశంలోకి ముందస్తు అనుమతి లేకుండా రావచ్చని పేర్కొంది. 15 అక్టోబర్ నుంచి కొత్త ట్రావెల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
కాగా కోవిడ్ 19 టెస్ట్ ఫలితం నెగటివ్ అయి ఉండాలి 96 గంటలు ముందుగా తీసుకొని రావాల్సి ఉంది ట్రావెలర్స్ లేదా స్పాన్సర్స్ మరో ల్యాబ్ టెస్ట్ గా లేదా పిసిఆర్ టెస్ట్ గా సంబంధించి ఖర్చు భరించాల్సి ఉంటుంది టూరిస్ట్ మెడికల్ ఇన్సెంటివ్ వంటి ట్రావెల్ టికెట్ ను పొంది ఉండి అలాగే తగిన ట్రావెల్ రిక్రూట్మెంట్స్ ఉంటే టూరిస్ట్ లకు కూడా ఈ అవకాశం కల్పిస్తారు వీరికి కూడా పిసిఆర్ టెస్ట్ తప్పనిసరి ఆయా దేశాల సంబంధించిన నియమ నిబంధనల అనుగుణంగా రసల్ అల్ ఖైమా నుంచి ఎవరైనా ఏ దేశానికైనా వెళ్ళడానికి వీలు కల్పిస్తున్నారు రసల్ అల్ ఖైమాకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే పిసిఆర్ టెస్ట్ తో ఉండి అక్కడికి వెళ్ళొచ్చు అంటే ముందు ఒక వెబ్సైట్ ఇచ్చేవాళ్ళు ఆ వెబ్సైట్ లో మనం అనుమతి తీసుకోవాలి వెళ్ళాలా వద్దా అనేది అలాంటిదంటూ ఏమి లేకుండా అక్టోబర్ 15 నుంచి అయితే వెళ్లే అవకాశాలు అయితే ఇస్తున్నట్టు మనకు తెలియజేస్తున్నారు అంతేకాకుండా అక్కడి నుంచి వెళ్లే విధంగా కూడా వాళ్ళు అక్కడ దేశాల నుంచి మిగతా దేశాలు ఏ దేశాలకు వెళ్ళాలనుకున్నారో అక్కడ కోవిడ్ 19 నియమ నిబంధనలు ఎలా ఉన్నాయో చూసి వెళ్ళవలసిందిగా వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు అన్నమాట ఇది వాస్తవంగా చెప్పాలంటే రసల్ ఖైమా నుంచి బయలుదేరే వాళ్ళు గాని రసల్ ఖైమాకు వెళ్లే వాళ్ళు గాని ఇదంతా కూడా ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం తెలియజేయచ్చు అన్నమాట తాజా గల్పు వార్తల్లో మరొక విషయం మనామా బహ్రెయిన్ నుంచి చూసినట్లయితే బహ్రెయిన్ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్ని డీల్ చేయడం కోసం కొత్త ప్రాసిక్యూషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది మనీ లాండరింగ్ తదితర నేరాలకు సంబంధించిన కేసుల్ని ఇక డీల్ చేస్తారు బహ్రెయిన్ అటార్నీ జనరల్ ఆల్ ఫదల్ ఆల్ బుయేన్ ఈ విషయాన్ని వెల్లడించారు రాయల్ ఆర్డర్ నేపథ్యంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనీ లాండరింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వంటి వాటిని ఈ కొత్త ప్రాసిక్యూషన్ ఆఫీస్ ద్వారానే నియంత్రించడానికి చర్యలు తీసుకుంటారు పబ్లిక్ అడ్వకేట్ అలాగే ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ మెంబర్స్ ఈ కార్యాలయంలో ఉంటారు పినల్ కోడ్ స్పెషల్ క్రిమినల్ చట్టాలు ఫైనాన్షియల్ మరియు సూపర్వైజరీ లెజిలేషన్స్ వంటి వాటిల్లో స్పెషలైజేషన్ విభాగం కింద ఈ కార్యాలయం విధులు నిర్వహిస్తుంది ఆర్థిక నేరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డేటాబేస్ పూర్తి స్థాయిలో ఉండేలా ఈ కార్యాలయంలో చర్యలు చేపడతారు తాజా గలపు వార్తల్లో దేశం నుంచి అనగా భారతదేశం నుంచి ఒక విషయం చూసినట్లయితే మొన్న ఈ మధ్య మనం అటల్ టన్నెల్ ప్రారంభించారు మన మోడీ గారు అది కూడా మన సొరంగ మార్గంగా ఉంటది అందులో అయితే కొన్ని విషయం వచ్చింది ఒక అప్డేట్ వచ్చింది చూద్దాం అటల్ టన్నెల్ ప్రారంభించిన 72 గంటల్లో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి మనాలి మధ్య 46 కిలోమీటర్ల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన అటల్ టన్నెల్ ను ఈ నెల 3వ తేదీన ప్రారంభించారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొత్త టూరిస్ట్ ప్రాంతంగా ఈ టన్నెల్ మారింది ఈ టన్నెల్ ప్రారంభమైన 3 రోజుల్లో 3 ప్రమాదాలు నెలకొందని ఓ వార్తాపత్రిక తెలిపింది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ జిల్లా అధికారులు ఈ టన్నెల్ కారణంగా కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు వందలాది మంది పర్యాటకులు వాహనదారులు ఈ సొరంగ మార్గంలో రేసింగ్ తో కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారని నివేదికలు చెబుతున్నాయి ఈ సొరంగ మార్గం ప్రారంభించిన అక్టోబర్ 3వ తేదీన ఒక్కరోజే 3 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈ సొరంగ మార్గంలో ప్రయాణం చేసే సమయంలో పర్యాటకులు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారని బీఆర్ఓ చీఫ్ ఇంజనీర్ కేఫీ పురుషోత్తమన్ చెప్పారు ఈ టన్నెల్లో వాహనాలకు నిలిపేందుకు ఏ ఒక్కరికి కూడా అనుమతి లేదని అధికారులు తెలిపారు టన్నెల్లో రోడ్డు ప్రమాదాల నిర్వహణ కోసం పోలీసులు నియమించాలని బీఆర్ఓ అధికారులు కోరారు అటల్ సొరంగంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం అతి వేగంగా వాహనాలు నడపకుండా చర్యలు తీసుకోమని ఎస్పీ గౌరవన్ సింగ్ చెప్పారు ఈ టన్నెల్లో ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ప్రజలకు అనుమతిని నిరాకరిస్తున్నారని సొరంగ మార్గంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి డాక్టర్ రామ్ లాల్ మార్కండ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు వాళ్ళు ఎంతో చాలా అందమైనటువంటి ఒక పెద్ద సొరంగ 46 కిలోమీటర్ల సొరంగాన్ని చేస్తే వీళ్ళు అక్కడ కూడా సెల్ఫీ పిచ్ అనేది పోకుండా డ్రైవింగ్ లో కూడా సెల్ఫీలు తీసుకుంటూ అటెంటాడు చేసుకుంటూ గడిచిన ఓపెన్ చేసిన 2-3 రోజుల్లోనే ఇలా యాక్సిడెంట్లు అయితే చేసుకొని వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు దయచేసి ఎవరు కూడా మీరు వాహనాలు బయలుదేరేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా సెల్ఫీల మాట అనేది మంచిది కాదు అది పద్ధతి కూడా కాదని మనం ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం చూడండి ఎటువంటి గొప్ప పేరుగా గాంచింది టన్నెల్ను ఊరికనే వీళ్ళు చేసిన ఒక చిన్న పొరపాట్ల వల్ల పద్ధతిగా సొరంగ మార్గంలో ఎంతో ఆనందంగా జర్నీగా 4 కబుర్ల మాటలు మాట్లాడుకుంటూ ఆనందంగా వెళ్ళాల్సిన ప్రయాణాన్ని ఓ సెల్ఫీలు తీసుకొని మరి అనవసరంగా డ్రైవింగ్ను ఎక్కడో చూసి ఎక్కడో దొరికితే ఎలా ఉంటుందో ఇంకా మీ అందరికీ మేము మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
కాబట్టి ఎవరైనా సరే వాహనాల్లో అక్కడనే కాదు ఎక్కడైనా సరే వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని మనము కోరుకుంటున్నాం. ఇందులో రియాద్ నుంచి ఒక విషయం గమనించినట్లయితే సెక్యూరిటీ యూనిట్ ఒకటి అక్రమంగా నడుస్తున్న మిలిటరీ యూనిఫామ్ తయారీ వర్క్ షాప్ ను గుర్తించడం జరిగింది. మిలిటరీ యూనిఫామ్లు ర్యాంకులు మెడల్స్ వంటివి ఎలాంటి లైసెన్స్ లేకుండా ఇక్కడ తయారు చేస్తున్నారు. నిషేధిత మిలిటరీ ఉత్పత్తులు 800కి పైగా ఇక్కడ లభ్యమయ్యాయి. సాధారణ పౌరులు మిలిటరీ యూనిఫామ్ సహా మెడల్స్ వంటి వాటిని ధరించడం సౌదీలో తీవ్రమైన నేరం. కేవలం పోలీస్ అధికారులు సైనికులు మాత్రమే వీటిని ధరించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ లైసెన్స్ కూడా లేకుండా ఇట్లాంటివన్నీ తయారు చేయడం, బట్టలు కావచ్చు, బిళ్ళ స్టార్లు వీళ్ళు అన్ని పెట్టుకుంటారు కదా, ఇవన్నీ చేయడం అనేది కూడా ఒక నేరం కిందట. కాబట్టి వాళ్ళని అయితే వాళ్ళు ఆ షాపును క్లోజ్ చేసి తగిన జరిమానాలు శిక్షలు విధించే అవకాశం అయితే ఉందన్నమాట.